ఒకప్పుడు టీ తాగితే తలనొప్పి తగ్గేది, ఇప్పుడు ఎంత తాగినా ఎక్కట్లేదు. చెప్తున్నా, ఇన్నిసార్లు చెప్పాను నీకు. రోజు రోజుకి ఎక్కువ చేస్తా. ముందు మందు, తర్వాత సిగరెట్, ఇప్పుడు డ్రగ్స్ తాగొచ్చు. నెక్స్ట్ ఏంట్రా, చచ్చిపోతావా? రేపు పొద్దున్న నీకేమన్నా అయితే నీతో ఉండేది నీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఆ అమ్మాయి కాదు. ప్రతిసారి వదిలేసిందంటావు, కానీ ఎందుకు వదిలేసిందో చెప్పావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? చూసుకున్నావా? ఏం చేస్తాం, మేడం గారు గిటార్తో పాట పాడి ప్రపోజ్ చేస్తేనే కానీ పెళ్లి చేసుకోనని చెప్పాక. అదేదో ఎప్పుడో చెప్పాననుకో, దానికోసం ఇంత కష్టపడి నీచేసుకున్నావా? అదే మరి టాలెంట్ అంటే. అబ్బో, అయినా నువ్వు అలా ప్రపోజ్ చేయకపోతే నేను పెళ్లి మానేస్తానా ఏంటి? చా, మాకు తెలియదు మరి. అయినా నీ ఉద్దేశం అది కాకపోయినా అలా ప్రపోజ్ చేయించుకోవాలనే డ్రీమ్ అయితే ఉంది కదా నీకు. కాకపోతే ఎంత త్వరగా ప్రపోజ్ చేస్తే అంత త్వరగా పెళ్ళి అయిపోతుందని. అరే పంది, మ్యాచెస్ చూస్తున్నారా? మ్యాచెసే కదా, నచ్చలేదని చెప్పు. ఒకటి అడుగుతా చెప్తావా? మా అమ్మ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేస్తావా? నువ్వు చెప్పు. ఆ టైంలో నేను అమ్మా నాన్నకి ఎదురు చెప్పలేను, ఎందుకంటే నేను నీకు నచ్చానంటే అది అమ్మా నాన్న పెంపకమే కదా. అవునా? థ్యాంక్స్ యువర్ పేరెంట్స్. ఫస్ట్ అడిగిన దానికి చెప్పరా? నేను మన గురించి చెప్పడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని చేసుకో అని అడగాలి, అదే అరేంజ్డ్ మ్యారేజ్. కానీ లవ్ అంటే చాలు, వాళ్ళకి ఇగో అడ్డొస్తుంది. సో మన పేరెంట్స్తో మనమే వెళ్ళి మాట్లాడాలి, అంటే నువ్వు. మీ పేరెంట్స్ నీకన్నా బాగా ఎవరికీ తెలియదు కదా, సో నువ్వే మాట్లాడాలి వాళ్ళు నమ్మాలంటే. నేను ఫ్రీజ్ అయిపోతానేమోరా. నీ ఏజ్ ఎంత కదా? ఈ 25 ఇయర్స్లో మీ డాడీ మీద ఎప్పుడన్నా కోపడ్డావా నువ్వు? ఒకసారి అనుకుంటా. అప్పుడు అమ్మేం చేసింది? గట్టిగా కొట్టింది. చూసావా, ఎక్కడన్నా హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్.
వాళ్ళ మధ్యలో ఎవ్వరూ రారు, పిల్లలైనా సరే. ఇప్పుడు చెప్పు, నా కోసం నువ్వు ఫైట్ చేస్తావా వాళ్ళతో? ఫైట్ చేయనేమో కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. దాట్స్ మై లవ్. యో మై లవ్. ఒక నిమిషం. హలో. ఓ షిట్, రూమ్ కీ నా దగ్గర ఉంది, ఒక 20 మినిట్స్లో వచ్చేస్తున్నా. నేను వెళ్ళాలి రా, తను వెయిటింగ్. మళ్ళీ ఎప్పుడు? రేపు మార్నింగ్ ఫ్లైట్. రిటర్న్ ఎప్పుడో చెప్పలేను, ఒక మంత్ పట్టొచ్చు. కాల్ చేస్తూనే ఉంటాను కదా. సరే, మార్నింగ్ నిన్ను డ్రాప్ చేయడానికి నేను కూడా వస్తాను. మనకి సంతోష్ శివన్ గారి అపాయింట్మెంట్ దొరకడమే చాలా లక్కీ. నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశాను. ఇది నీ డ్రీమ్ కాదు, మన డ్రీమ్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నేను చెన్నైలో ల్యాండ్ అయ్యేసరికి గుడ్ న్యూస్ వినాలి. అది కాదు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రా. యాడోకు 1 మంతే కదా, వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్త. తను చెన్నై వెళ్ళాక బాగానే మాట్లాడుకున్నాం, కానీ నెమ్మదిగా కొన్ని రోజులు మాట్లాడటం మానేసింది. అప్పుడు మనం ఇదే విషయం మీద గొడవ పడ్డాం, గుర్తుందా? రే సూర్య, తిన్నారా? ఏమైందిరా? రే ఏమైంది? చెన్నై వెళ్ళినప్పటి నుంచి సృష్టి సరిగ్గా మాట్లాడట్లేదురా నాతో. పని మీదే కదా వెళ్ళింది. నైట్స్ కూడా ఉండే అంత పనా? రే సృష్టి అక్కడ, ఎక్కువ ఆలోచించుకో కదా. తిన్నా. నేను తినరా, నువ్వు తినెళ్ళి. రే తిన్నాం పదరా. నేను తిన్నాను చెప్పాను కదరా. She loves me. మాట్లాడు సూర్య. సారీ రా, నాకు అస్సలు అవ్వట్లేదు ఫోన్ చేయడానికి. రేపటి నుంచి డైలీ చేస్తా ఓకేనా? సరే కానీ ఏమైంది? చెప్పు ఏమన్నారు? ఫీల్ అవుతావు చెప్పు. ఏమనుకోనులే. ఏమన్నావు మరి? నాకు టైం కావాలి అన్నాను కానీ వాళ్ళు ఆగట్లేదు. నువ్వేం కంగారు పడుకు, నాకు ఈ మంత్కి కాల్ వస్తుంది, రాగానే నేనే వచ్చి మాట్లాడతాను వాళ్ళతో. అయినా నీకు కూడా ఈ మంత్ అంతా ప్రాజెక్ట్ ఉంది కదా, అది అవని. అయినా ఇష్టం లేని పెళ్ళితో ఏం సాధిస్తారో. సారీ, నువ్వేం ఆలోచించుకో, రెస్ట్ తీసుకో సరేనా? కొన్ని రోజుల తర్వాత సృష్టి నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. సూర్య, ఇప్పుడు నీకు నా మీద కోపం రావచ్చు, కానీ నిజమే చెప్పాలి. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, కానీ అమ్మా నాన్న నాకు బాధ్యత. నాకు చెప్పకుండా డేట్స్ కూడా ఫిక్స్ చేసేసారు. సో సారీ, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. నాలాంటి పిరికి అమ్మాయి కాకుండా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ నంబర్ లేదు,
ఇల్లు తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయి అన్ని దారులు మూసుకుపోతే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసారా? తనెలా చేస్తుంది అనుకోలేదు, బాగానే ఉండేవాళ్ళం మేము. హాయ్. హలో, నా పేరు శ్రేయ. చెన్నైలో నేను సృష్టి కలిసి ఉండేవాళ్ళం. రెండు రెండు లోపల రండి. రే సూర్య, సృష్టి అయినా నీకు కూడా ఈ మంత్ అంతా ప్రాజెక్ట్ ఉంది కదా, అది అవని అయినా ఇష్టం లేని పెళ్లితో ఏం సాధిస్తారో. ప్లీజ్ సూర్య, వాళ్ళని ఏం అనొద్దు. సారీ, నువ్వేం ఆలోచించకు, రెస్ట్ తీసుకో సరేనా? సరే. సృష్టి, ఆల్ దిస్ హెయిర్, ఐ టోల్డ్ యు నో. హే, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా? అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారనా? ఒక్కరోజే కదా. నాకు ఇలా అవ్వది, సూట్ అవ్వదే శ్రేయ. అబ్బా, ఏమైందో చెప్పు. సూర్య ఏమన్నా అన్నాడా? 5 years relationship kani nenu surya kitta duram aipothanu anukoledu shreya mundu edavata maapi em aindo cheppu intlo surya ni accept cheyaledu amma ki cheppanu kani oppukoledu baavani pelli cheskomannaru enti deeni kanu edustundi we'll go and talk to your parents calm down అంటే తనకి పెళ్ళి అయిపోయిందా? తర్వాత నేను ఇంటికి వెళ్ళాను మమ్మీకి హెల్త్ బాగాలేదంటే. మళ్ళీ 6 months తర్వాత చెన్నై వచ్చాను. శ్రేయా, ఐ హోప్ యూర్ డూయింగ్ గుడ్. నువ్వు వచ్చే వరకు వెయిట్ చేద్దామనుకున్నా కానీ నాకు టైం లేదు శ్రేయా, నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. హోప్ ఐ డెంట్ బాదర్ యూ మచ్. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను, నువ్వు నాకు చాలా తోడున్నావు. నిన్నేమీ అడగకూడదు, అడగలేను, కానీ చివరిగా నా కోసం ఒక్క పని చేయగలవా?
నేను నీకు మెసేజ్ చేసిన క్షణం నుంచి ఐ నో హౌ యువర్ హార్ట్ వుడ్ హ్యావ్ బీన్ స్క్రీమింగ్ టు మేక్ మీ యువర్స్ అగైన్, కానీ అది జరగదు. ఎందుకంటే ఇది చదివే టైంకి నేను నీతోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఉండను. సూర్య, నీకిప్పుడు బాధ కోపం రెండు ఉంటాయని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది రాసేటప్పుడు నాకు కలిగిన బాధ మాటలో చెప్పలేను. అన్నీ గుర్తుస్తున్నాయి, మనం చేసిన పనులన్నీ గుర్తుస్తున్నాయి, చిన్న చిన్నవి కూడా. మనకి ఒక ప్రపంచం ఉండేది, కానీ ఇప్పుడు నేను దాంట్లో ఉండలేను అని తలుచుకుంటేనే చాలా కోపం వస్తుంది. చెన్నై వెళ్లే ముందే నాకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని నాకు తెలుసు. మొదట్లో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అన్నీ ఆపేసుకొని నా కోసం ఆగిపోతావని ఖచ్చితంగా తెలుసు. నేను నీ కలలకి కంచె అవ్వకూడదు అని చెప్పలేదు. కీమో చేస్తున్నప్పుడు మా అమ్మ నాన్న ఉన్నా కూడా నువ్వు నా పక్కన లేవు అన్న బాధ ఆ ట్రీట్మెంట్ కన్నా నొప్పిగా ఉండేది. రికవర్ అయిపోతున్నా అన్న టైంలోనే నేను నీకు మళ్ళీ కాల్ చేశాను. చాలా ఆశగా అనిపించింది, నిన్ను మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అనిపించింది. ఆ తర్వాత 2 రోజుల్లో మళ్ళీ ఇంకా ఛాన్సెస్ లేవనే స్టేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడే ఆ మెసేజ్ చేశాను, అండ్ నువ్వు నా మీద కోపంతో మూవ్ ఆన్ అయిపోతావు అనుకున్నా. కానీ చివరి క్షణంలో అనిపించింది నువ్వు నా సూర్యవి, నన్ను మర్చిపోయేవాడివి కాదు అని. అందుకే ఇది రాస్తున్నా. నేను లేను అనే బాధ నీకు ఉండాలి, కానీ మన మెమరీస్ నీకు గుర్తు చేసి నిన్ను ముందుకి నడిపించాలి. కలకాలము కలిసుంటామనుకున్నా జడలేక దూరమయ్యామా, కలలోనే మిగిలిపోయావా. సూర్య, మన డ్రీమ్స్ని నువ్వే అచీవ్ చేయాలి. నేను నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా. ఇక నుంచి నువ్వు నాకు జ్ఞాపకం, నా గుండెలో నీవు శాశ్వతం. నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా, నీతోనే ఉన్నా, నీలోనే. తప్పు చేసావు సృష్టి, తప్పు చేసావు. మనం బాగున్నప్పుడేనా నేను నీ సూర్యని, మనకి పెళ్ళి అయితేనేనా నేను నీకు తోడుని. కనీసం నాకు నీ ఆఖరి చూపు చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
పరిస్థితులు ఎలాంటివైనా పరిణామాలు ఎలా ఉన్నా నీకు నేను నాకు నువ్వు అనే ప్రమాణమే ప్రేమంటే.